అందరూ మీ ఫోన్స్ లో మీ సౌండ్స్ ఎవరికి వినబడకుండా మ్యూట్ చేసుకోండి. మిమ్మల్ని మాట్లాడమని రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు ఆన్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే అందరికి డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి మీ ఫోన్ లో మైక్ సింబల్ ఆఫ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనము 3 నిమిషాలు బాబా యొక్క స్మృతిలో కూర్చున్నాము. మరి ఇది మనందరి యొక్క సెకండ్ ఫ్యామిలీ మీట్, డివైన్ ఫ్యామిలీ మీట్. 1 వీక్ బ్యాక్, అంటే 2 వీక్స్ బ్యాక్ మనం ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేసుకున్నాము. మనం అందరము వర్చువల్గా ఇలా కలుసుకున్నాము. మరి ఈ పర్పస్ ఏంటి, ఈ మీటింగ్ యొక్క పర్పస్ మీ అందరికీ తెలుసు. మనం అందరం పరస్పరం సేఫ్గా ఉన్నామా లేదా, ఒకరికొకరం ఏమైనా హెల్ప్ కావాలా, పరస్పరం అందరము కలుసుకోవాలి, అందరము అందరికీ అందుబాటులో ఉండే విధంగా, మారల్ సపోర్ట్ అందరికీ అందే విధంగా, బాబా పిల్లలు ఏ రకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా అందరూ సేఫ్గా ఉండాలని మనము ఈ వర్చువల్ మీట్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. మరి గత ఫస్ట్ మీట్లో మనము కలుసుకున్నప్పుడు ఒక మెంబర్ ఇప్పుడు మనకి తగ్గిపోయారు. మీ అందరికీ తెలుసు, మన ఏలూరు సెంటర్ యొక్క పిల్లర్ చాలా విశేషమైనటువంటి ఆత్మ. మన మధ్యలో లాస్ట్ టైం ఎంతో ఉత్సాహపరుస్తూ అందరితో మాట్లాడినటువంటి మన ప్రియమైన కృష్ణారావు అన్నయ్య గారు మన మధ్యలో ఇప్పుడు లేరు అని చెప్పటము చాలా బాధాకరంగా ఉంది. డ్రామా బాబావారిని విశ్వసేవ నిమిత్తం ఇంకా విశ్వసేవలో ముందుకు తీసుకెళ్ళడానికే పాత్రను మార్చారు అనిపిస్తుంది. మరి ఈరోజు ఈ ఫ్యామిలీ మీట్లో అన్నయ్య నిమిత్తం మనమందరము శ్రద్ధాంజలిని అర్పిద్దాము. అన్నయ్యే కాక ఇంకా ఎంతోమంది మన బ్రాహ్మణ పరివారం యొక్క ఆత్మలు ఇప్పటి వరకు శరీరాలని విడిచిపెట్టారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మనము శ్రద్ధాంజలిని అర్పిద్దాము. అందులో మన సత్యవతి మాతాజీ, సూర్యకుమారి అక్కయ్య, పైడి ధనలక్ష్మి అక్కయ్య, అలాగే రామబ్రహ్మం అనే వాళ్ళ సోదరుడు, కుమారుడు, ఇంకా విజయలక్ష్మి అక్కయ్య వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. అలాగే సుబ్బారావు అన్నయ్య మన ఏలూరులో చాలా కాలము సేవ చేసి వెళ్ళారు ఆ అన్నయ్య, వీరందరి నిమిత్తం కూడా మనము బాబా స్మృతిలో 1 నిమిషము యోగం చేద్దాము. ఆ యోగంలో ఉంటూ మనము కృష్ణారావు అన్నయ్య లాస్ట్ ఫ్యామిలీ మీట్లో వినిపించినటువంటి మాటలని విందాము. ఓం శాంతి. వినపడుతుందా అన్నయ్య? క్లియర్గా. పరివారం అందరికి ఓం శాంతి. మరి ఈ రోజున మనం అందరం కలుసుకున్నందుకు బాబా సంస్కృతిలో అందరం ఇప్పటి వరకు హ్యాపీగానన్నా. ఎవరైతే మన బీకే పరివారు సిరిగారు వదిలేరో బయటి వాళ్ళు, వాళ్ళందరికీ బాబా స్మృతిలో యాద్ ప్యాచిద్దాం. అందరూ క్షేమంగా ఉండాలి, అందరం మళ్ళీ సెంటర్లో కలుసుకోవాలి. ఈ సమయంలో అక్కడ చేస్తున్న శ్రమ నాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున్న సాయంత్రం మనల్ని ట్యాప్ చేసి తప్పకుండా కలవడం యూట్యూబ్ ద్వారా అది చాలా ఆనందంగా ఉంది నాకు. ఓకే అన్న, నమస్తే. కృష్ణారావు అన్నయ్య ఏలూరులో ఒక ముఖ్యమైనటువంటి పిల్లర్గా ఉంటూ అనేక రకాల సేవలని అందించారు. జ్ఞానం తీసుకున్నటువంటి క్షణం నుండి అంతిమం వరకు బాబానే తన సంసారంగా చేసుకొని అనేక ఆత్మలకు సేవ అందాలి, జరగాలి, బాబా పరిచయాన్ని ఇవ్వాలి అని తపనతో ఎప్పుడూ ఉండేవారు. మరి అన్నయ్య నిమిత్తము మొన్న సద్గురువారం రోజున మధుబన్లో భోగ్ పెట్టించడం జరిగింది. భోగ్ యొక్క సందేశం కూడా మనకి పంపించారు. మరి ఆ భోగ్ సందేశాన్ని మనం ముందుగా విందాము. జూన్ 3వ తేదీన బాబాకు భోగ్ తీసుకొని వెళ్ళటం జరిగింది రుక్మిణి దీది శాంతివన్ నుండి. సోదరులు, కృష్ణారావు అన్నయ్య కొరకు బాబా యొక్క భోగ్ సందేశం. బాబాకు ప్రియ స్మృతులను అందించాను,
అంటే ఎవరైతే భోగ్ తీసుకెళ్ళిన అక్కయ్య ఉన్నారో రుక్మిణీ బెహన్, ఆ అక్కయ్య ముందు బాబాకు ప్రియ స్మృతులు అందించారు. అన్నయ్య శరీరం విడిచిపెట్టారు అని సమాచారం అందించాను. బాబా అన్నారు, ఏదో ఒకటి కారణము సాకు, వెళ్ళిపోవడానికి తయారవుతుంది, అలా ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ సూక్ష్మంగా ఏదైతే సంపాదించుకొని పిల్లలు వెళ్తారో ఆ సంపాదన వారి తోడే ఉంది. సాధారణంగా అన్నయ్యలకు సంపాదించాలని, నిండుగా ఉండాలని అభిరుచి ఉంటుంది. కానీ బాబా సూక్ష్మ సంపాదనను చూస్తున్నారు. అన్నయ్య ఆత్మను బాబా చాలా ప్రేమతో ఇమర్జ్ చేశారు. బాబాకు పూర్తి పరివారం యొక్క ప్రియ స్మృతులను ఇచ్చాం. బాబా వద్దకు పిల్లల హృదయపూర్వకమైన ప్రేమ, స్నేహం, స్మృతి చేరుకుంటుంది. బాబా అన్నారు, ఎంత పాత పిల్లలైతే అంత ప్రేమ బాబాతో, దైవీ పరివారంతో ఏర్పడి ఉంటుంది. ఈ మొత్తం పరివారం అంతా బాబా మరియు దాది యొక్క ప్రేమ పాలనలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ ప్రేమ పాలనతోనే నడుస్తూ వచ్చారు. బాబా అన్నారు, పాత పిల్లలు వీరి హృదయంలో బాబా, యజ్ఞం మరియు పరివారమే మొదటి నుండి ఇమిడి ఉంది. ఈ ఆత్మ చాలా ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకొని వెళ్ళారు. అనేక మంది ఆశీర్వాదాలను జమ చేసుకొని వెళ్ళారు. ఇలా చెబుతూ బాబా చాలా ప్రేమతో మధుబన్ యొక్క భోగ్ని అన్నయ్యకు తినిపించారు మరియు అన్నయ్యని మర్జ్ చేశారు. బాబా వారి కుటుంబ సభ్యులందరికీ స్నేహపూర్వకమైన, హృదయపూర్వకమైన ప్రియ స్మృతులను అందజేశారు. ఓం శాంతి. శ్రద్ధాంజలిని అర్పించడానికి ఈరోజు మన మధ్యలో సవితా బెహెన్జీ, మూర్తిబాయ్, సుధాకర్ బాయ్, రమాకయ్య, అరుణాకయ్య, గీతాకయ్య, విజయకయ్య అందరూ పాల్గొంటున్నారు. వారి వారి స్థానాల నుండి వర్చువల్గా మనతో కలుస్తారు. మరి ఇప్పుడు సుధాకర్ బాయ్ అన్నయ్య కొరకు శ్రద్ధాంజలిని అర్పిస్తారు. ఓం శాంతి. ఎప్పుడైతే ఇక్కడ శ్రీరామ్ నగర్లో ఇల్లు స్టార్ట్ చేశారో, కన్స్ట్రక్షన్లో కూడా చాలా 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 ఉత్సాహంతో బాబాయ్కు ఒక ఇల్లు తయారవుతుంది అని ముగ్గురికి ముగ్గురు చాలా కృషి చేశారు. అక్కడ సెంటర్ యొక్క నిర్మాణం జరిగింది. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు జరిపారు. అనేక కార్యక్రమాలలో కృష్ణారావుబాయి పాత్ర చాలా విశేషంగా ఉండేటువంటిది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను. కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్లలో కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఇంకా వేరే కలవడానికి వెళ్ళినప్పుడు ఏ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందో ఆ ప్రోగ్రామ్ యొక్క మొత్తం వివరం అంతా కూడా తను తయారు చేసుకొని ఆ విఐపి దగ్గరికి వెళ్ళేటువంటి వారు. అది బాగా నచ్చింది. ఎవరైనా బయట నుండి వస్తున్నారు అని అంటే వారి బయోడేటా, వారి ఫోటోస్, వారు చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని తను ఆ విఐపి దగ్గరికి వెళ్ళి గోపాలనా వారు వస్తున్నారు, వీరు ఇలాంటి వారు అలాంటి వారు అని చెప్పి ఇంప్రెస్ చేసి వారితోటి ఎస్ అనిపించి తీసుకొని వచ్చేటువంటి వారు. అలాంటి విశేషమైనటువంటి ఆత్మ ఈరోజు మన మధ్యలో లేరు అనేటువంటిది ఒక విచారకరమైనటువంటి విషయమే. అయినా కూడా ఒక రకంగా చూసినట్లయితే చాలా అదృష్టవంతుడు. బాబా అంటారు సాకార వాణిలలో ఎవరికైతే హార్ట్ అటాక్ వస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. విత్ ఇన్ సెకండ్స్లలోనే వారు శరీరం వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమీ నొప్పి లేకుండా సెకండ్స్లలో శరీరాన్ని వదులుతారు అని. అదేవిధంగా కృష్ణారావుబాయి యొక్క కర్మ ఖాతా కూడా శరీరంతో ఎక్కువగా లేదు. అంతకుముందు అయితే ఒక వారం రోజులు, 10 రోజులు కొంచెం ఆ యొక్క ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అని తెలిసింది. కానీ ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళారో వితిన్ 24 అవర్స్లోనే, 24 గంటలలోనే తన కర్మ ఖాతా క్లియర్ చేసుకొని తను సడన్గా బాబా యొక్క ఒడిలోకి వెళ్ళారు. అది ఒక రకంగా హిసాబ్ కితాబ్ తన యొక్క కర్మ ఖాతా క్లియర్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది.
బాబా అంటారు ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుపుకోవడం ఎందుకు అని అంటే వారిలో ఉన్నటువంటి విశేషతలను వారి యొక్క సంస్కారాలన్నింటినీ కూడా మనం ధారణ చేసేటువంటి యోగ్యమైనటువంటి వాటన్నింటిని కూడా మనం ధారణ చేయడం కోసమే విశేషంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండోది ఇది రీసౌండ్ వస్తుంది. విశేషంగా ఈ కార్యము శివ బాబా యొక్క కార్యంలో మనం అందరం కూడా బీకేలో నిమిత్తమై ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏ విధమైనటువంటి స్థూలమైనటువంటి కార్య వ్యవహారాలు ఫంక్షన్లు ఇంకా వేరే ఏమీ చేయడానికి ప్రస్తుతం అయితే లేదు. ఆ ముందు ముందు కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు. బాబా అంటారు మనసా సేవ అదొకటే మిగిలింది, అదొకటి చేసేటువంటి సమయం ఆసన్నమైంది. కనుక మనమందరం కూడా బ్రాహ్మణ పరివారంలో ఉన్న సోదరి సోదరులమందరం కూడా ఎక్కువలో ఎక్కువ మనసా సేవ చేసి పురుషార్థం చేయాలి. ఇదే ఇప్పుడు మిగిలి ఉన్నటువంటిది. అయితే అన్నయ్య గారి యొక్క పాత్ర బాబా ఎందుకు త్వరగా ముగించారు అని అంటే ఈ యొక్క కార్యాన్ని స్థాపన కార్యాన్ని చాలా స్పీడ్గా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి బాబాకు ఎన్నో ఆత్మల యొక్క సహయోగం సహకారం చాలా అవసరం ఉంది. బాబాకు హ్యాండ్ కావాలి. అందుకోసం మన బీకే సోదరి సోదరుల యొక్క ఖాతా కర్మ ఖాతా ఎవరిదైతే క్లియర్ అవుతూ ఉన్నదో వారందరినీ కూడా బాబా తీసుకెళ్ళి ఆ కార్యంలో సత్యుగ స్థాపన కార్యంలో అడ్వాన్స్ పార్టీలో వీళ్ళని అందరినీ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ రకంగా మనం భావించి అన్నయ్య గారు శరీరాన్ని వదిలి ఆ అవ్యక్తమైనటువంటి శుభ సందర్భంగా మనం అందరం కూడా విచారించకుండా ఆలోచించకుండా మంచి శుభభావాలు శుభభావనలను మంచి ప్రేరణలను అందించినట్లయితే ఇంకా ఎక్కువగా బాబాకు మంచి రైట్ హ్యాండ్గా తయారై సహయోగం చేస్తూ ఉంటారు. ఏలూరులోనైతే ఒక మంచి రైట్ హ్యాండ్ను కోల్పోయినటువంటి ఫీలింగ్ అయితే దైవీ పరివారానికి ఉంటుంది. కానీ బాబా ఏదో రకంగా దాన్ని తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తారు. ఏమీ లోటు చేయరు. ఎవరు కూడా దిగులు పడకుండా నిరాశ పడకుండా అయ్యో ఒక పెద్దన్నయ్య ఇలాగయ్యారు మన పరిస్థితి ఏంటిది అని నిరుత్సాహపడకండి. ధైర్యంగా ఉండండి. కరోనా యొక్క మహమ్మారి ఒక మన ఊరి వరకే కాదు మన రాష్ట్రం వరకే కాదు మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నది. అందుకని మనం కూడా దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనం కరోనా యొక్క నియమాలను మనం పాటించి గవర్నమెంట్ ఏదైతే 3-4 నియమాలు పెట్టిందో శానిటైజర్ ఎక్కువగా వాడుతూ మనం మాటిమాటికి శానిటైజ్ చేసుకోవడము తర్వాత మాస్కులు ధరించడం ఇప్పుడైతే కంపల్సరీ అయితేనే బయటికి రండి లేకున్నట్లయితే ఇళ్లల్లోనే ఉండండి అని అంటున్నారు. ఇంకా బయటికి రావాల్సి వచ్చినట్లయితే డబుల్ మాస్కులు పెట్టుకోండి తప్పకుండా. దాని తర్వాత డిస్టెన్సింగ్ పాటించండి. చేతులను కాళ్ళను పరిశుభ్రంగా సబ్బుతో తప్పకుండా కడుక్కోండి అని ఏదైతే గవర్నమెంట్ చెప్తున్నారో వాటిని మనం తప్పకుండా పాటిస్తూ కరోనా మహమ్మారిని కొద్ది రోజులలోనే మనం పారదోల్తాము. దానికి ఎవరు కూడా భయపడకండి. మనం ధైర్యమే మొదటి మందు. ధైర్యంగా ఉండండి. మనం ఏవైతే రోజు వాడేటువంటి మెడిసిన్ ఉందో బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాగా ఎవరు ఏమేమి వాడుతున్నారో అవైతే తప్పకుండా వాడుతూనే ఉండాలి. ఏమాత్రం మనకు కొంచెం జబ్బు చేసింది అంటే ఒళ్ళు నొప్పులు అనుకోండి, జ్వరం అనుకోండి, దగ్గు అనుకోండి, ఇలాంటివి వచ్చినట్లయితే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చికిత్స పొందండి. అంతేకాని ఏదో ఫోన్లో నేను నా తెలిసిన ఆర్ఎంపీ పిఎంపీలకు ఫోన్ చేసి నేను తెలుసుకొని ట్యాబ్లెట్ వేసుకుంటున్నా అని అనుకోకండి. ఇలాంటిది చేసినట్లయితేనే ఇలాంటి మూల్యం చెల్లించవలసి వస్తుంది. కనుక దయచేసి ఎవరైనా కొంచెం మీలో అలాంటి సింప్టమ్స్ కనిపిస్తే తప్పకుండా డాక్టర్ సలహాను పాటించండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టెస్టులు చేయించుకొని ముందు జాగ్రత్తగానే మనం జాగ్రత్త పడినట్లయితే సేఫ్గా మనం బయటికి రాగలుగుతాం. అన్నయ్య గారికి మరొకసారి ఈ యొక్క శ్రద్ధాంజలి సమర్పిస్తూ వారి పరివారానికి అంటే గాయత్రి అక్కయ్య
వాళ్ళ అమ్మాయి, మరి వాళ్ళ యుగల్, వాళ్ళ అబ్బాయి అయితే ఇక్కడ లేరు, కెనడాలో ఉన్నారని తెలిసింది. వారి లౌకిక కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి అర్పిస్తూ అందరికీ ఓం శాంతి. ఓం శాంతి అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, మీరు ఈ సమయంలో ఈ విధంగా మాకు ధైర్యం ఇచ్చారు. మేము నిజంగా అందరూ చాలా హార్ట్ బ్రేక్ అయినట్టుగా అయింది ఈ యొక్క సమాచారం వినగానే, కానీ మీ మాటలు నిజంగా మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఎక్కడికి సర్వీస్ లో వెళ్ళినా, విఐపి సేవ అయినా, ఎక్కడికైనా వెళ్ళినా గానీ ఎంతో హుందాగా ఉండి అన్నయ్య సేవ చేసేవారనమాట. ఒక మంచి సంస్కారం గల వ్యక్తిలాగా నాకు అలా అనిపించేది. అన్నయ్య చూస్తేనే ఒక రాయల్ దైవీ పరివారం యొక్క వ్యక్తిలాగా నాకు అనిపించేది అనమాట. అలాంటి అన్నయ్యను కోల్పోయినందుకు చాలా చింతిస్తున్నాను. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వారి వారికి శ్రద్ధాంజలి తెలుపుతూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ సమయంలో అందరము ప్రత్యక్షంగా కలుసుకోవాలని ఉన్నా కూడా మనం ఎవరము కలుసుకోలేకపోయినా ఇలాంటి అవకాశం బాబా కల్పించారు. థ్యాంక్స్ అన్నయ్య, మీరు అక్కడ ఉంటూ కూడా మమ్మల్ని కలిశారు, మా మధ్యలో వచ్చారు. మరి మన మధ్యలో ఖమ్మం నుండి అరుణ అక్కయ్య ఉన్నారు. అరుణ అక్కయ్య, అక్కయ్య గీత అక్కయ్య కూడా, గీత అక్కయ్య అయితే ఏలూరులో ఫస్ట్ ఉన్నారు, జనార్దన్ అన్నయ్య తర్వాత ఆర్ఆర్పేటలో సెంటర్ పెట్టినప్పుడు గీత అక్కయ్య ఉన్నారు. గీత అక్కయ్య కూడా కృష్ణారావు అన్నయ్య బాగా పరిచయం ఉంది. మరి అరుణ అక్కయ్య, గీత అక్కయ్య ఇప్పుడు మాట్లాడతారు. అక్కయ్య మాట్లాడండి. ఓకే ఓకే, వినబడుతుంది. ఓం శాంతి. ఓం శాంతి. కృష్ణరామన్నయ్య చాలా విశేషతలు ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆత్మ. మొదటి నుండి కూడా చాలా చక్కటి సేవలు, యోగము మరియు సేవ అన్నింటిలో కూడా చాలా ఉత్సాహాన్ని చూపించేటువంటి వారు. మరి అన్నయ్య తక్కువ మాట్లాడుతూ ఎక్కువ కార్యాలు చేసేటువంటి అలవాటు ఉంది. చాలా స్వీట్ సైలెన్స్లో ఉండేటువంటి వారు, సేవలు మాత్రం చాలా ఉత్సాహంతో చేశారు. నేను దాదాపు 3-4 రోజులు మాత్రం ఒకసారి ఉన్నాను 15 సంవత్సరాల క్రితం. పూర్తిగా 24 గంటలు అన్నయ్య పూర్తి బిజీ చేసేశారు. రోజు చాలా ప్రోగ్రామ్స్ పెట్టించేసి చాలా సేవలు చేయించారు. అన్నయ్య విఐపీస్ని కలవడం కానీ, సేవలు చేయించడం కానీ, దాని తర్వాత ఎప్పుడు కూడా అమ్మ అమ్మ అని చాలా ప్రేమతో పలకరించేటువంటి వారు. పరివారం అన్నా చాలా ప్రేమ. బాబా సందేశంలో కూడా విన్నాం కదా, బాబా అంటే ఎంత ప్రేమ, బాబా పరివారం అన్నా చాలా ప్రేమ. అన్నయ్య అయితే అసలు ఎలా ఉంటుంది, ఇంత సహజంగా అంతిమం అయిపోయింది అని అంటే, నిజంగా ఇక రాబోయేటువంటి ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులు ఉంటాయో, ఇంకెలాంటి పరిస్థితులు ఉంటాయో అప్పుడు ఈ రోజుల్ని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. అమ్మ ఇంత కఠినమైనటువంటి పరిస్థితుల కంటే అప్పటి రోజులే బాగున్నాయి, అసలు చాలా సడన్ గా వెళ్ళిపోయారు వెళ్ళే వాళ్ళంతా అని ఇక ముందు రోజుల్లో గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా అలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఇంకా వాటి నుండి అన్నయ్య తప్పించుకొని చాలా సహజంగా వెళ్ళారు అనిపిస్తుంది. అసలు ఇంత ఒక్క రోజులోనే అంటే ఇంత సడన్లీ అంటే ఇది చాలా విశేషమైనటువంటి ఆత్మ. అసలు అన్నయ్యకు చాలా సేవలు చేసి ప్రమోషన్ వచ్చేసింది, ఇంకా అడ్వాన్స్గా వెళ్ళిపోయి చాలా ఇంకా విశేషమైన సేవల కోసం అన్నయ్య వెళ్ళారు. అన్నయ్య అయితే చాలా తపస్య అంటే చాలా ప్రేమ, సేవ అంటే చాలా ప్రేమ, చాలా మంచి పిల్లర్గా ఉంటూ అందరికీ చాలా చక్కటి సేవలు అందించి తక్కువ సమయంలో చాలా ఎక్కువ ప్రాప్తుల అనుభవం చేశారు. పరివారం అందరికీ కూడా చాలా సమీపంగా అయ్యారు, బాబా హృదయంలో ఎక్కారు.
ఇంత విశేషమైనటువంటి ఆత్మకు మరి తప్పనిసరి చాలా మంచి ఉన్నతమైన స్థానం ఉంటుంది, ఉన్నతమైనటువంటి భవిష్యత్తులో పదవి ఉంటుంది. చాలా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కోసం మనం ప్రేరేపిద్దాం. ఇంకా అన్నయ్యకు చాలా వారి కుటుంబంకు చాలా గొప్ప ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియచేస్తున్నాను. అన్నయ్యకు కూడా చాలా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి. ఓం శాంతి. థ్యాంక్ యూ అక్కయ్య, థ్యాంక్ యూ సో మచ్. గీత అక్కయ్య కూడా ఉంటే అక్కయ్య కూడా రెండు మాటలు. గీత అక్కయ్య వింటున్నారా? గీత అక్కయ్య కూడా ఒక నిమిషం మాట్లాడితే బాగుంటుంది, పరివారం అందరూ చూస్తారు. గీత అక్కయ్య కనెక్ట్ అయ్యే లోపు మనం రమ అక్కయ్య తాడిపల్లిగూడెం నుండి ఉన్నారు, అక్కయ్య మాట్లాడతారు. ఓకే, గీత అక్కయ్య కనెక్ట్ అయ్యారు. ఓకే గీత అక్కయ్య మాట్లాడండి. ఓం శాంతి. గీత అక్కయ్య వీడియో ఆన్ చేయండి. ఓం శాంతి. ఆడియో వినిపిస్తుంది కదా? వినబడుతుంది, మిమ్మల్ని అందరు చూడాలి. గీత అక్కయ్య ఎవరో తెలియదు చాలా మందికి, కొత్త పరివారం కూడా ఉంటారు కదా. జస్ట్ ఆన్ చేసుకోండి. చేస్తాను, ఆన్ చేస్తాను. అయితే నేను ఫస్ట్ ఏలూరులో ఉన్నప్పుడు కొత్త కొత్తల్లో ఇంకా మాకు సేవ అంటే కూడా ఏం తెలియదు. మేము అప్పుడు జయ అక్కయ్య చంద్రకాంత్ అక్కయ్య పాలనతో ఉన్నాము. అక్కయ్య వాళ్ళు చాలా మంచిగా గైడ్ చేసేవాళ్ళు. అన్నయ్య రెగ్యులర్ గా అప్పుడు క్లాస్ కి వచ్చేవారు. చాలా మంచి సేవా ఉత్సాహం ఉండేటువంటిది అన్నయ్యలో. రెగ్యులర్ క్లాస్, సేవ, యోగం. అన్నయ్య ఫస్ట్ యోగం అంటే ఎలా చేస్తున్నారు అని మామూలుగా అన్నయ్యని అడిగినప్పుడు అన్నయ్య అన్నారు, పరంధామంలో అనుభవం చేస్తున్నారా అంటే, లేదమ్మా నేను పరంధామంలో ఉన్నాను, పరంధామంలోనే ఉన్నాను, అలా మంచి అనుభవం అయింది అని చెప్పారు. చాలా మంచి యోగం యొక్క ప్రయోగాలు అనుభవం చేసేవారు. అన్నయ్య చాలా తక్కువగా మాట్లాడేటువంటి వారు, తన జ్ఞానాన్ని చాలా ఎక్కువగా అన్నయ్య పూర్తిగా అర్థం చేసుకున్నారు అనిపించింది. అసలు ఫస్ట్ వినగానే చాలా షాక్ అనిపించింది, తర్వాత అనిపించింది ఇంకా ఇది బాబా సేవ, కొత్త మా కొత్త విధానంలో మొదలు పెడుతున్నారు, దానికోసం కూడా ఇలాంటి ఆత్మలు చాలా మంది అవసరం ఉన్నారు, అందుకనే ఇంకా ఇలాంటి సెలెక్టెడ్ రత్నాలను బాబా చూస్ చేసుకున్నారు విశేషమైనటువంటి సేవ కోసము అని అనిపించింది. కాబట్టి అన్నయ్య ఎక్కడున్నా కానీ తన స్థితి ద్వారా సేవ చేస్తారు, బాబా అలా సేవ కోసం ఉపయోగించుకుంటారు అన్నయ్యని. అన్నయ్యకి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను. ఓం శాంతి. థ్యాంక్ యూ అక్కయ్య, థ్యాంక్ యూ సో మచ్. అందరు గీత అక్కయ్య అని చూస్తున్నారు కదా. అక్కయ్య ఇక్కడ 1 ఇయర్ ఉన్నారు ఏలూరులో స్టార్టింగ్ లో. మరి ఇప్పుడు మన మధ్యలో రమ అక్కయ్య ఉన్నారు తాడేపల్లిగూడెం నుండి. అక్కయ్య కూడా ఇక్కడ ఏలూరు సెంటర్ లో ఉంటూ అన్నయ్య సంపర్కంలో చాలా సందర్భాల్లో మన ప్రోగ్రామ్స్ కి వస్తూ అక్కయ్యకి బాగా పరిచయం ఉన్నారు. రమ అక్కయ్య మాట్లాడతారు. రమ అక్కయ్య మిగతా అందరు అన్మ్యూట్ చేసుకో. ఓకే అక్కయ్య వినపడుతుంది. ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య, వెల్కమ్ అక్కయ్య. ఓం శాంతి. ఈరోజు సర్వశ్రేష్ట బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులంలోని అతి శ్రేష్టమైనటువంటి సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క ప్రియమైన సోదరులు మన కృష్ణరావన్నయ్య గారి సంస్మరణ సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు కృష్ణరావన్నయ్య ప్రారంభం నుంచి జ్ఞాన మార్గంలో ఉన్నది 16-17 సంవత్సరాలు తక్కువ సమయమైనప్పటికీ కూడా అక్కేలకి చేదోడు వాదోడుగా ఉంటూ, అంతేకాకుండా బాబా యొక్క కార్యంలో ఒక కుడి భుజం లాగా ఉండి బాబాని ప్రత్యక్షం చేయటంలో తన
తనువు, మనస్సు, ధనము, అంతేకాకుండా సమయము, తన దగ్గర ఉన్న సాధనాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బాబా సేవ కోసం అర్పించారు. బాబా సేవ కోసం అర్పించి తక్కువ సమయంలోనే చాలా భాగ్యాన్ని తయారు చేసుకుని వెళ్ళారు. ఇలాంటి బాబా కార్యంలో ఇలాంటి పిల్లలు చాలా అవసరము. విశేషమైనటువంటి రత్నాలుగా బాబా కార్యంలో సమర్పించి ఎంతో మంది తన తనదంతా పూర్తిగా పునీతం చేసుకున్నారు. అలాగే ఏలూరు సేవా కేంద్రం నుంచి అడ్వాన్స్ సేవలో తనదైన రీతిలో చేయటానికి విశేషమైన సేవలో అక్కడ కూడా బాబాకి కుడి భుజంగా ఉండి ప్రత్యక్షం చేయటం కోసం అన్నయ్య మన మధ్య నుంచి వెళ్లారని అనిపిస్తూ ఉంది. అయితే ఇంకొక విషయము మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలని ఉంది. తాడేపల్లిగూడెంలో మన రోజు కూడా పాలు పోసే ఒక అన్నయ్య, అన్నయ్య కూడా బాబా పిల్లవాడి, విలేజ్ నుంచి రోజు పాలు పేయటానికి వస్తుంటారు. అయితే అన్నయ్య మనకి మొన్న చెప్పారన్నమాట, తాడేపల్లిగూడెంలో చుట్టుపక్కల విలేజ్ నుంచి దాదాపు 100-125 మంది బండి మీద పాలు పోయటానికి వస్తుంటారంట. అయితే ఒక 2-3 రోజుల క్రితం వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ అలా పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ లో 125 మంది ఎవరికీ కూడా కరోనా పాజిటివ్ అంటూ రాలేదు అని చెప్పారన్నమాట. అయితే వాళ్ళలో వాళ్ళకి ఆశ్చర్యం అనిపించిందంట, ఈ 125 మంది కూడా రోజు బండి మీద విలేజ్ నుంచి పాలు పేయడానికి వస్తుంటారు, వెళ్తుంటారు, వాళ్ళు ఎవరికీ కూడా కరోనా పాజిటివ్ రాలేదు. అలాగే అన్నయ్య చెప్పారనమాట, ఎవరైతే బండి మీద కూరలు అమ్ముతూ ఉంటారో వాళ్ళకు కూడా రాలేదు అని చెప్పారు. అది విన్నప్పుడు అనిపించింది అనమాట, అంటే మనము కొంత సమయమైనా కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ కొంచెం వాతావరణంలో బయట ఓపెన్ గా బయట కొంచెం సూర్యోదయం సమయంలైనా లేదా సూర్యాస్తమయం సమయంలైనా మనం కూడా కొంచెం ఎండలో ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట. అయితే ఎక్కువగా రావటానికి లోపలే ఉండడం, ఏసీలోనే ఉండడం, బయట వాతావరణం ప్రభావం మనకి ఏమీ కూడా లేకపోవడంతో కూడా కారణం అవుతూ ఉంటుంది. అయితే అన్నయ్య అయితే లోపలే ఉండి బాబా సేవ మాత్రం బాగా చేస్తారు. అయితే దాంతో పాటుగా మనకి కొంచెం ఫిజికల్ గా కూడా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అన్నయ్య తక్కువ సమయంలో చాలా భాగ్యాన్ని తయారు చేసుకుని వెళ్ళారు. అయితే అన్నయ్యకి, అన్నయ్య పరివారానికి తాడేపల్లిగూడెం సేవా కేంద్రం నుంచి వారికి హృదయపూర్వకంగా నేను శ్రద్ధాంజలిని అర్పిస్తూ ఉన్నాను. ఓం శాంతి. థ్యాంక్ యూ అక్కయ్య, థ్యాంక్ యూ సో మచ్. మరి అక్కయ్య మంచి యుక్తి కూడా మనకు చెప్పారు కరోనా నుండి రక్షించుకోవడానికి. చాలా సంతోషం అక్కయ్య. మరి మన మధ్యలో విజయలక్ష్మి అక్కయ్య జన్గాం నుండి పాల్గొంటున్నారు. విజయలక్ష్మి అక్కయ్య అయితే కృష్ణారావు అన్నయ్యకి 3.5 సంవత్సరాలు పాలన ఇచ్చారు. మరి అక్కయ్య కూడా తన యొక్క అనుభవాన్ని అన్నయ్య వైపు అన్నయ్యకు శ్రద్ధాంజలిని అర్పిస్తారు. విజయలక్ష్మి అక్కయ్య జన్గాం నుండి. అక్కయ్య వీడియో ఆన్ చేసుకోండి. అక్కయ్య కనెక్ట్ అయ్యేలోపు ఒకటి చిన్న వీడియోని మనము తయారు చేయడం జరిగింది కృష్ణారావు అన్నయ్య యొక్క శ్రద్ధాంజలి నిమిత్తము. మరి అన్నయ్య స్మృతిలో అన్నయ్య యొక్క జ్ఞాపకాలని మనం మళ్ళీ తాజా చేసుకుంటూ ఈ వీడియోని చూద్దాం. అందరూ శ్రద్ధగా చూడండి. మీరు కూడా ఈ వీడియోలో ఎక్కడో ఒక చోట కనబడుతూ ఉండొచ్చు. దేహము ఆత్మలే కలేదుగా, ఏ పాశము బంధము ఆత్మలే కరాదుగా. పోయే జన్మల మిగిలే కర్మకు ఉంటుంది ఫలితం, మంచి చెడ్డల నుంచే ఆత్మకు మళ్ళీ ఓ జననం. ఈ
ఆత్మేగా సత్యం ఈ ఆత్మేగా సర్వం శరీరమన్న మాట మాయరా ఈ ప్రాణము దేహము ఆత్మలేకలేదుగా ఏ పాశము బంధము ఆత్మలేకరాదుగా ఆత్మకు ఉండే రూపం చిరుబిందువుగా ఆత్మకు తీయని బంధం పరమాత్ముడుగా ఆత్మకున్న శక్తులు మూడు మూర్తులు చేసుకుంటే నీ వశం నీదే ముక్తి మార్గము ఈ ప్రాణము దేహము ఆత్మలేకలేదుగా ఏ పాశము బంధము ఆత్మలేకరాదుగా నువ్వు ఏమని అనుకుంటావో జరిగేను సుమా చెడుగా నువ్వు ఆలోచిస్తే అది ఏ కర్మ చేసుకుంటే ధ్యానము ఆత్మ జ్ఞానము జ్ఞానమున్న ఆత్మకే పరంధామ దర్శనం ప్రాణము దేహము ఆత్మలేకలేదుగా ఈ పాశము బంధము ఆత్మలేకరాదుగా ఈ ప్లేస్ లో మీజు ఏర్పాటు చేయాలని సంకల్పం అక్కడ చేశారు. తప్పకుండా చాలా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పేదల పెళ్ళిది భగవంతుడు. మనం సంతోషం అనుభవం చేసుకుంటున్నాం మనం అందరం. మరి సంతోషం అందరికి అనుభవం చేయాలంటే ఎంతో మంది ఉన్నారు పేదలు. దేవుళ్ళ పేదలు జ్ఞానంలో యోగంలో పరమాత్మ పరిచయంలో మరి అందరికీ మన మాస్ ఏరియాకి వెళ్ళిపోయి మనం స్టాక్ కాదు మన రిటైల్కి వెళ్ళిపోవాలి. రిటైల్ సెల్లర్కి వెళ్ళిపోయి అందరికీ పంచిపెట్టాలి. ఆ సంకల్పంతో ఈ మీజం సక్సెస్ అవుతుంది. అందరికీ ఫ్రీగా పరమాత్మ దొరుకుతారు. స్నేహి
యజ్ఞ సహయోగి అతక్ సేవాదారి దైవీ పరివారాల అందరికీ స్నేహపాత్రుడైన కృష్ణ రామన్నయ్య గారు ఎన్నో రకాల బాధ్యతలను నిర్వర్తించారు. అతని యొక్క ఫంక్షన్ హాల్లోనే ప్రోగ్రామ్స్ అప్పుడు జరుగుతూ ఉండేది. బ్రహ్మ భోజనమైన బాబ్ దాదా మిలన్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని అన్నయ్య గారి ఫంక్షన్ హాల్లోనే జరుగుతూ ఉండేది. అన్నయ్య గారు బాబా కార్యక్రమంలో ఫంక్షన్ హాల్ ఇవ్వడమే కాదు, తాను స్వయంగా డెకరేషన్ చేసేది. గోవింద రామన్నయ్యని పిలిచేవాడు, గోవింద భాయ్ని పిలిచేవాడు, తాను కూడా డెకరేషన్ చేస్తూ తన ఇంట్లో కార్యక్రమం జరుగుతున్నట్లు హడావిడి పడుతూ చాలా బాధ్యతగా లాస్ట్ వరకు నిర్వర్తించేవాడు. అలాంటి నిరహంకారి స్నేహమూర్తి అన్నయ్యకు హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి. అన్నయ్య వారి పరివారం కూడా చాలా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే అన్నయ్య చాలా మంచి జన్మ తీసుకుంటారు. ఈశ్వరీయ కార్యంలో ఇంకా ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి అన్నయ్యకు వారి పరివారానికి జనగామ పరివారం నుండి, జనగామ సెంటర్ పరివారం నుండి హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి. ఓం శాంతి. ఓం శాంతి. థ్యాంక్ యూ అక్కయ్య, మీరు జాయిన్ అయ్యి ఈ కార్యక్రమంలో మీ యొక్క అన్నయ్య పట్ల ఉన్నటువంటి మీ భావనల్ని వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మన మధ్యలో అన్నయ్య యొక్క లౌకిక కూతురు గాయత్రి ఉంది. గాయత్రి, ఒక టూ వర్డ్స్ మీ నాన్నగారి గురించి నువ్వు కూడా షేర్ చేస్తే బాగుంటుంది. గాయత్రి, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. అక్కయ్య, ఓం శాంతి. ఓం శాంతి. మీ వీడియో ఆన్ చేసుకోండి. మిగతా అందరు కూడా మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది గాయత్రి, వినబడుతుంది. గురించి మీకు మీ అందరికి చాలా బాగా తెలుసు. మన అందరు చాలా విశేషమైన ఆత్మ. ఆయనకి ఎన్నో గుణాలు ఉన్నాయి, చాలా 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 మంచి పాత్ర. నేను ఆయనతో 25 నెలలు మాట్లాడాను. ఎప్పుడైతే నాతో ఎలా మాట్లాడతారో సేమ్ అలానే మాట్లాడారు. 28న కొంచెం శరీరం యొక్క ఇది తెలిసింది. 29న ఆయన బాబా దగ్గరికి వెళ్ళి ఒక గంట ముందు కూడా నేను బాగున్నాను అమ్మా అని చెప్పి పడుకున్నానని చెప్పి, ఇంట్లో ఎలా అయితే పడుకున్నప్పుడు నాన్నగారు ఉంటారో అదే ముఖంతో శరీరాన్ని వదిలేశారు. నాన్నగారు ఎంతో మంచి పాత్ర తీసుకుంటారని తెలిసి నేను ఇంత ధైర్యంగా ఉన్నాను. ఆయన ఎన్నో గుణాలు నాకు చెప్పేవారు. ఆయన లౌకిక వారసత్వమే కాకుండా అలౌకిక వారసత్వాన్ని కూడా నాకు ఇచ్చారు. అది అంతకన్నా ఏ తండ్రన్నా ఎవరికన్నా ఏం చేస్తారు, ఎప్పుడు ఎథిక్స్ మోరల్స్ అన్నిటి గురించి నాకు చెప్పేవారు ఎలా ఉండాలి అని. ఆయనలో ఉన్న విశేషతలు నేను ఇంకెవరిలోనూ చూడలేదు. అందరికన్నా ఎక్కువ పాలన నాకు లభించింది ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు కూడా సేవ యొక్క బాధ్యత నా మీద పెట్టినట్టు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు సేవ అంటే బాగా ప్రీతి. సో ఏదున్నా నాకే ఫస్ట్ చెప్పేవారు. సో తర్వాత కూడా ఆయన దాని మీద నడిపించేదంతా నా మీద బాధ్యత పెట్టి సేమ్ అలాగే నడుస్తుంది. సేవ మట్టికి ఆగదు. అక్కడ బాబా తీసుకెళ్ళి ఇంకా తయారు చేయాలి కదా సత్యోగం, దానికి ఎలా సేవ చేపించాలో ఆయనకి బాగా తెలుసు, ఆయన చేపిస్తారు నాన్నగారితో. నాకు అన్నిటికి ఆన్సర్స్ ఉన్నాయి. ఒకే ఒక్క ఆన్సర్ నేను అన్నిసార్లు ఫోన్ చేసి ఎలా ఉందన్నా బాగుందని చెప్పారు, కానీ ఎందుకు లాస్ట్ లో ఇలా అయిందన్న ఒక క్వశ్చన్, దానికి బాబాతోటి వెళ్ళాక ఆ దానికి ఆన్సర్ పంపించేశారు. ఏదో ఒక సాకు రావాలమ్మా వెళ్ళాలంటే, సాకు వచ్చింది వెళ్ళాను అని. లాస్ట్ లో నేను ఎప్పుడు అనుకునేదాన్ని బాబా నాన్నగారికి బాబానేనా ఇంకా ఇంకా అస్తమాకి అదే ధోరణిలో ఉండేవారు. ఇంకా ఈ సెకండ్ టు సెకండ్ 2 మొదలెట్టేవారు యోగం. 6 వరకు ఉండేది ఆ హాల్లో. ఆయన చేసిన యోగం ఉన్న హాల్లో మేము ఉంటుంటే మాకు ఎంత ధైర్యంగా ఉంటుంది, ఎంత వైబ్రేషన్స్ యొక్క ఇది జరుగుతుందో మాకు అనుభవం అవుతుంది. ప్రతిదీ ఆయన అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలా జరుగుతుందో అలా సెట్ చేసి వెళ్ళారు. నెక్స్ట్ కూడా
ఆయనే అలా అన్ని బాబా చేత చేపిస్తారా అన్న టచింగ్ కూడా ఇచ్చెళ్ళారు, ప్రతిదీ చెప్పేళ్ళారు. సో అక్కడ సేవ నాన్నగారితో జరుగుతుంది, ఇక్కడ నాన్నగారు చేయాల్సిన సేవ నాతో జరుగుతుంది. ఓం శాంతి. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి, మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. బాబా మీకు అన్ని రకాలుగా ఇంతకు ముందు ఎలా పాలన చేశారో ఇప్పుడు కూడా అలాగే ఉండి చేస్తారు. మీ ధైర్యము, మీ ఆత్మవిశ్వాసం మీరెంత దైవీ కులం యొక్క మహానాత్మనో తెలియపరిచింది. తప్పనిసరిగా మీ నాన్నగారిని గర్వపడేలాగా నువ్వు చేస్తావని మా అందరికీ ఆ విశ్వాసం ఉంది. మీ పరివారం అమ్మగారు తోడు కూడా బాబా ఉంటారు, మీ అన్నయ్య తోడు కూడా. మీ అందరి పైన బాబా యొక్క వరదాని హస్తం ఎల్లకాలము ఉంటుంది. అది బాబా బాధ్యత తీసుకున్నారు, అన్నయ్యను బాబా తీసుకొని బాబా మీ తల పైన చేయిబెట్టి తను దగ్గరుండి అన్ని రకాలుగా నా అన్నయ్య లేని లోటు మీకు అనిపించకుండా బాబా చూస్తారని మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మేము కూడా ఎప్పుడు మీ వెన్నంటే ఉన్నాము, ఎప్పుడు ఏ రకంగా ఏ అర్ధరాత్రి అయినా ఏ సమయంలో అయినా ఇక్కడ బాబా ఇల్లు ఉంది, అక్కలు ఉన్నారు, మీరు రావచ్చు. ఇక్కడ మీరు బాబా వైపు నుండి కావలసిన పాలన అంతా కూడా తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఇక్కడ మన ఏలూరు సెంటర్ లో అందరికన్నా చాలా దగ్గరి సన్నిహితులు ఇవో అన్నయ్య, కృష్ణారావు అన్నయ్య. వీళ్ళిద్దరి శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే అనేటువంటి మాటను ఎంతో మంది అక్కలు కూడా ఇంతకు ముందు చెప్తూ వచ్చారు. మరి ఇవో అన్నయ్య చాలా కాలంగా జ్ఞానంలో వచ్చిన మొదటి క్షణం నుండి అన్నయ్యని చూస్తున్నారు. కృష్ణారావు అన్నయ్య విషయంలో ఇవో అన్నయ్య ఇప్పుడు మన మధ్యలో శ్రద్ధాంజలిని అర్పిస్తారు. ఇవో అన్నయ్య, ఓం శాంతి. వినబడుతుంది అన్నయ్య? వినబడుతుంది, కనబడుతుంది, మీరు కనిపిస్తున్నారు. నేను శ్రద్ధాంజలి కార్యక్రమంలో మాట్లాడతానని అనుకోలేదు. అన్నయ్య బాధపడద్దు, అన్నయ్య బాధపడద్దు, ధైర్యంగా మీరు మీ సంతోషకరమైన సంఘటనలు చెప్పండి. మాకు ఏదైనా సరే ఫంక్షన్ హాల్ ఎప్పుడు సేవ సేవ సేవ. మాకు ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో నేను పాల్గొంటానా అని అనుకున్నాను, పాల్గొకూడదు అనుకున్నాను, అలా పాల్గొన్నా. ఓకే అక్కయ్య. అన్నయ్య చెప్పండి, అన్నయ్య చెప్పండి, అన్నయ్య చెప్పండి, వినబడుతుంది, మీరు మాట్లాడండి. ఈ దీంట్లో ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఫంక్షన్ హాల్ లో తెల్లవారుజాము 4 గంటలకి మీ ఇద్దరం వెళ్ళి అక్కడ యోగ చేసుకునే వాళ్ళు అండి సాయిరాధ ఫంక్షన్ హాల్ లో. అన్నయ్య ఎప్పుడు ఎక్కడ చూసినా సరే సేవే, వాళ్ళ మొత్తం అన్ని చోట్ల గ్రామాలకేటి అన్నీ కూడా ఎందరికీ కూడా జ్ఞానం ఇవ్వాలి, ఎన్ని కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ సెలెక్ట్ చేసేవాడు, ఇవన్నీ కూడా మాకు కృష్ణారావు అన్నయ్య నిర్దేశకులు. మొత్తం ప్రతిదానికి కూడా ప్లానింగ్ ఏంటి ఇవన్నీ కృష్ణారావు అన్నయ్య చేసేవాడు, రమేష్ అన్నయ్య నేను పాటించేవాళ్ళం. కానీ చాలా విశేషమైన ఆత్మ కార్యక్రమం, చాలా బాధగా ఉంది నాకు. ఇంత సడన్ గా అవుతారని అనుకోలేదు అక్కయ్య, కానీ ఆ అన్నయ్య చాలా విశేషమైన ఆత్మ అక్కయ్య, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అక్కయ్య. సానుభూతి, ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి, ఓం శాంతి. థ్యాంక్ యూ అన్నయ్య, మీరు అధైర్య పడద్దు. అన్నయ్య ఇప్పటికీ మన మధ్యలోనే ఉన్నారు, మన తోడే ఉన్నారు. ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే సూక్ష్మ రూపంలోను స్థూలంగా గాయత్రి రూపంలోను మన మధ్యలోనే ఉంటూ మనకి సేవల్లో అన్ని రకాలుగా పాల్గొంటారు. మరి మన మధ్యలో ఇప్పుడు సురేష్ బాబు అన్నయ్య ఉన్నారు. అన్నయ్య గత 6 సంవత్సరాల నుండి కృష్ణారావు అన్నయ్యతో చాలా క్లోజ్ కనెక్షన్ లో ఉన్నారు. సురేష్ బాబు అన్నయ్య మాట్లాడండి, అన్నయ్య శ్రద్ధాంజలి అర్పిస్తారు. ఓం శాంతి. మరి ఈరోజు కృష్ణారావు అన్నయ్యకి శ్రద్ధాంజలి కట్టే కార్యక్రమం
మరి అరేంజ్ చేసినటువంటి మరి లావణ్య సిస్టర్ గారికి, అలాగే మరి మన యజ్ఞంలో మహారాజులైనటువంటి పెద్దలు ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను కొంచెం లేట్గా జాయిన్ అయినందుకు ముందు క్షమించాలి అందరూ. నేను వచ్చేటప్పటికి మూర్తి అన్నయ్య మాట్లాడుతున్నారు, అలాగే మరి సుధాకర్ అన్నయ్య కూడా లైన్లోనే ఉన్నట్లుగా ఉన్నారు. అలాగే మరి రమక్కయ్య, గీతక్కయ్య ఇలాంటి వాళ్ళందరినీ కూడా చూడటం, అట్లాగే వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనసుకి ఎంతో తృప్తినిస్తున్నాయి. మరి ప్రకృష్ణారావు అన్నయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు యువ అన్నయ్య గారు చెప్పినట్లుగా, అట్లాగే మరి నేను జాయిన్ ఇంచుమించు జ్ఞానంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి కూడా ఆయన చాలా మిత్రులుగా ఉంటూ ఉండేవాళ్ళు. ఏమైనప్పటికీ కూడా అన్నయ్యలో కొన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, అన్నయ్యకి జ్ఞానమైన యొక్క నష విపరీతంగా ఉండేది, అలాగే కొంచెం కోపం కూడా ఉండేది. కోపం ఉన్నా కూడా మళ్ళీ వెంటనే సదురుకుని మళ్ళీ యాజ్టేజ్గా మరుసనాడు నుంచి తన రొటీన్ కార్యక్రమంలో ఉండేటప్పటికీ మనకే చాలా ఆశ్చర్యం వేసేది, ఇదేంటి అన్నయ్య నేను ఎంత కోపం వచ్చింది, మళ్ళీ ఈరోజు మామూలుగానే అంత రొటీన్లోనే ఉన్నారు అని చెప్పి. అట్లా ఆయనలో నుంచి మళ్ళీ నేర్చుకోవాలనిపించేది, ఓహో మనం కూడా ఇలా ఉండాలన్నమాట, మనం దాన్ని పట్టుకునే ఏలాడకూడదు అన్నమాట, ఏదైనా విషయం వచ్చినప్పుడు ఇట్లా సదురుకోవాలన్నమాట అని చెప్పి. అట్లా ఆయన ఏదేమైనా మరి ఇక్కడ ఉన్నటువంటి పరివారంలో అందరిలో ప్రముఖులలో బాబా యొక్క నష ఉన్నటువంటి వాళ్ళల్లో ఆయనే మొదటి స్థానం సంపాదిస్తారేమో అనిపిస్తుంది నాకు. అక్కయ్యలు అంటే సరే, అక్కయ్యలు యజ్ఞంలో 24 గంటలు ఉంటున్నారు, అక్కయ్యలతో కాకుండా అన్నయ్యల్లో మరి ఆయనే మొదటి స్థానం సంపాదిస్తారు. మరి ఈరోజు ఇంత ప్రేమపూరితమైనటువంటి వాక్యాలు అంటే, గతంలో 25 సంవత్సరాల నుంచి పాలనలో ఉన్నటువంటి అక్కయ్యలు కూడా మాట్లాడారు, మరి మన కృష్ణారావు అన్నయ్య పైనుంచి ఇవన్నీ చూస్తూనే ఉంటారు. అత్యంత సంతోషకరమైనటువంటిది ఏ ఆత్మకైనా సరే ఈ కార్యక్రమమే. మనం మాట్లాడేటువంటి 4 మాటలు చాలా ఉపయోగం ఏ ఆత్మకైనా, అట్లాగే వాళ్ళ బంధువర్గానికి కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానివ్వండి. ఇందాక గాయత్రి చక్కగా మాట్లాడింది, చాలా ధైర్యంగా మాట్లాడింది, ఉన్న విషయాన్ని వాస్తవమైన విషయాన్ని కూడా చెప్పింది, తన యొక్క బాధ్యతను కూడా గుర్తు చేసుకుంది. తప్పనిసరిగా తన బాధ్యతని తను నిర్వర్తించే దాని విషయంలో పరివారంగా మేమందరం కూడా ఎప్పుడు తోడుగా ఉంటాం. మరి ఇక్కడ లావణ్య సిస్టరు పరివారానికి ఈ విపత్తు కాలంలో ముఖ్యంగా ఈ ఇలాంటి సమయాల్లో ఎవరైనా మిత్రులు ఎవరైనా ఉన్నారంటే, తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ బాబా నియమించినటువంటి ఎవరైతే సేవకులు ఇక్కడ ఉన్నారో అక్కయ్యలు, వాళ్ళే మనకి అత్యంత ఆప్తులుగా అనిపిస్తుంది. వెంటనే ఒక ఫోన్ చేసేటి, నాకు బాగాలేదు అక్క ఏం చేయమంటారు అని చెప్పి. అట్లాంటి ఈ బాబా దగ్గరవలసిన ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, తేలిగ్గా మనం అన్నయ్య మీ వాయిస్ సురేష్ బాబా అన్నయ్య మాట్లాడండి. శాంతి, మరి మన మన అన్నయ్య తరఫున నేను మరి ఒక్కసారి మరి వారి పవిత్రాత్మకు శాంతి జరగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, మన పరివారానికి అందరికీ కూడా వారి తరఫున నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ, మరి పెద్దలు మహారథులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా చూడాలని ఉంది, అందరి మాటలు వినాలని ఉంది, నాకు చాలా సంతోషం. ఓం శాంతి. ఓం శాంతి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. శర్మ అన్నయ్య కూడా మనం ఈరోజు మన బీకేఎస్ ఆధ్వర్యంలో భౌతికంగా
శరీరాన్ని విడిచిపెట్టినటువంటి మన కృష్ణారావు మన మధ్య లేకపోవడం బాధాకరమైనప్పటికీ కూడా గత 2 దశాబ్దాలుగా ఆయన లౌకికంగా అలాగే మన సెంటర్లో కార్యక్రమాలు ఇచ్చా వారితో అనుబంధం బాగా ఉంది. గత 7-8 సంవత్సరాలుగా మన ఏలూరు సెంటర్లో నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో అన్నయ్యతో కలిసి బయట కార్యక్రమాల్లో తిరగడంలో సహయోగం తీసుకోవడం జరిగింది. మంచి సహృదయులు, స్నేహశీలి, అలాగే మితభాషి, నా పరిశీలనలో మంచి జ్ఞానాన్ని సంపాదించినటువంటి బ్రహ్మకుమారు సౌమ్యుడు, ఆయన మరి బాబా పిలుపులు అందుకుని వేరే కార్య వ్యవహారంతో మరి ఆయన మనం విడిచి వెళ్ళడారు. మరి ఈ వైరస్ గత 1.5 సంవత్సరాల కాలంగా ప్రపంచాన్ని చుట్టుముట్టి ఆక్సిజన్ సరఫరా మన శరీర అవయవాలని అడ్డుకుని ప్రాణవాయువు అందకుండా కొంతమంది భౌతికంగా విడిచిపెట్టడం బాధాకరం. ఇది కాలం నేర్పినటువంటి పాఠంగా మరి ప్రపంచ మానవాళి గుర్తించాలి. అందరం కూడా మరి చాలా మనోనిబ్రతతో ఆత్మస్థైర్యంతో ఈ కాలం నేర్పిన పాఠాన్ని జ్ఞానంగా మలుచుకుని పరిస్థితుల్ని మన బ్రహ్మకుమారులు నేర్చుకున్నటువంటి జ్ఞానమే మనం నియంత్రించినప్పుడు ఆ పరిస్థితుల్ని మనం నియంత్రించలేని స్థితిలో మన స్వస్థితిని మెరుగుపరుచుకుని అందరం కూడా పూర్తి యోగులై ఈ బాధ నుంచి తట్టుకోవాలని. కృష్ణారావు అనేక భౌతికంగా మనం లేకపోయినా మంచి ఉన్నతమైనటువంటి స్థితి బాబా ఆయన కల్పిస్తారని, భగవంతుడు వారికి మంచి హోదా ఇస్తారని చెప్పి పరలోకంలో వారి కుటుంబ సభ్యులకి మన బ్రహ్మకుమారి తరపున వ్యక్తిగతంగాను ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. ఓం శాంతి. ఓం శాంతి అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. మరి మన మధ్యలో ఆర్ఆర్పేట సూర్యనారాయణ్ బాయ్ ఉన్నారు, లక్ష్మీ అక్కయ్య సూర్యనారాయణ్ బాయ్. సూర్యనారాయణ్ బాయ్ అన్నయ్య మీరు మాట్లాడండి. మీ వాయిస్ వినబడటం లేదు, మీ వాయిస్ వినబడటం లేదు. కృష్ణారావు అన్నయ్య గారు నాకు ఒక డికేడ్ క్రితం చంద్రకాంత్ అక్కయ్య గారు అవుతూ ఆధ్వర్యంలో ఒకసారి ఫస్ట్ క్యాండిడేట్స్ అందరికి 3 డేస్ కోర్స్ పెట్టించారు. అక్కడ అప్పుడు నాకు పరిచయం, సుమారు డికేడ్ పైన అవుతున్నప్పుడు. ఆ తర్వాత ఆయన కళ్యాణ మండపంలో ఏ ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయ్యాను. ఎప్పుడైనా లౌకిక విషయాలు మాట్లాడినప్పుడు కూడాను బాబా ఉన్నాడు కదా మనకు అందరం అని చెప్పి చెప్తూ ఉండేవారు. అలాంటి ఆత్మ మరి ఈరోజు మన మధ్య లేదంటే మాకు చాలా బాధగా ఉంది. ఆ రోజు నా వాట్సాప్లో చూసేటప్పటికి చాలా బాధ వేసింది, తక్కువ వయసులోనే వెళ్ళిపోయారని చెప్పి. అలాంటి ఆత్మ వెళ్ళిపోయినందుకు చాలా చింతిస్తున్నాను. మరి ఆయన దగ్గర మేము చాలా నేర్చుకోవాలన్నాము. కృష్ణారావు అన్నయ్య గారు ఒకసారి లౌకికంగా ఒకసారి కళ్యాణ మండపంలో ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అవి నిర్మించుకుని బాబా సేవ కోసం ఇస్తూ ఉండడం కూడా నాకు బాగా తెలుసు. ఆయన ముందర బాబా సేవ అనేవారికి ఒకసారి ఎప్పుడో కానీ మా ఇద్దరు డిస్కషన్స్ ఏమాత్రం 100 అయినా జరిగి ఉంటాయి కదండి, ఇక్కడ ప్రోగ్రామ్ అంటే 100 మరి అక్కడ కౌంట్ చేసామయ్యా అని చెప్పింది వారు. అలాంటి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అంటే చాలా బాధగా ఉంది. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి అందరూ థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో రామబ్రహ్మం అన్నయ్య ఉన్నారు, రామబ్రహ్మం అన్నయ్య కూడా ఒకసారి. రామబ్రహ్మం అన్నయ్యని కృష్ణారావు అన్నయ్య ప్రతిసారి స్టేజ్ మీద బాగా మెచ్చుకునేవారు. నాకు జ్ఞానంలో ఈ అన్నయ్యలో చాలా గుణాలు నచ్చాయి అని, చాలా తక్కువ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య చాలా బాండింగ్ ఏర్పడింది. మరి రామబ్రహ్మం అన్నయ్య కూడా తన అనుభవము వినిపిస్తారు. ఓం శాంతి అక్కయ్య. అన్నయ్య మీ వీడియో ఆన్ చేయండి, మీది వాయిస్ వినబడుతుంది.
వీడియో ఆన్ చేయండి. అదే చూస్తాను అక్క, తలవట్లేదు ఇది. స్క్రీన్ మీద ఒకసారి వేలు పెట్టి కింద వీడియో సింబల్ ఉంటది, దాన్ని ఆన్ చేయండి. జూమ్ లోకి వచ్చానక్క, దాని స్పీకర్ మాట్లాడండి. అన్నయ్య కాలం చేశారంటే చాలా చాలా బాధ అనిపించింది అక్క. ఎందుకంటే అన్నయ్య ఏలూరు సెంటర్కి మెయిన్ పిల్లర్లు ఒక పిల్లర్ అని నా అనుభవాల్లో తెలుసుకున్నాను అక్క. నేను ఆయనతో కలిసి నేను తిరిగినప్పుడు ఏలూరు సెంటర్కి పిల్లర్ నాలుగు పిల్లర్లో ఒక పిల్లర్ ఆయన. ఆయన జ్ఞానాన్ని ఎంత అర్థం చేసుకుంటాం చాలా కష్టంగా ఉండేది అన్నయ్య. చాలా ఇదిగా చెప్పేవారు జ్ఞానాన్ని. చాలా సార్లు నేను అర్థం చేసుకోలేకపోయా, తర్వాత మెల్లగా అర్థమైంది అని చెప్పే జ్ఞానాన్ని. ఒక విషయం మటుకు బాగా గుర్తుంది పోయింది అక్క, ఆయన పోయినగా నుంచి నాకు అదే పెద్దగా గుర్తుకొస్తుంది. మనం అందరం కలిసి అక్కయ్య మీరందరూ కలిపి అమరావతి తీసుకెళ్లారు. జానకీదాది మనకు అమరావతిలో ఓపెనింగ్ చేశారు, శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో ఇక్కడ సెంటర్ ఓపెన్ అయ్యాక ఫారినర్స్ చాలా మంది వస్తారు. ఆ ఫారినర్స్ అందరికీ కూడా నేను నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని ఆయన ఆ రోజు చెప్పారు అక్కడ. నాకు బాగా గుర్తొస్తుంది ఆ మాట, ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా బాగా సబ్జెక్ట్ ఉంది అక్క ఆయనకి. అక్కడ సేవ చేసుకోవాలని నాతో ఆ రోజు చెప్పారు అక్కయ్య, ఫారినర్స్ వాళ్ళందరూ వస్తారు ఇక్కడ నేను నా సేవలు ఉపయోగపెట్టుకుంటానని. ఇంకొకటి ఏంటంటే అక్కయ్య, ఆత్మ నిజంగాను చాలా రకంగా బాధ అనిపిస్తుంది అక్కయ్య. ఎందుకంటే ఆయన మీ 28వ తారీఖున సాయంత్రమే తెలిసింది, 29వ తారీఖున మధ్యాహ్నం శరీరాన్ని విడిచిపెట్టారంటే చాలా ఇదెక్కింది అక్క. తర్వాత మరి గాయత్రికి బాబా తోడుంటారక్కయ్య. గాయత్రికి యుగులకు కూడా, అన్నయ్య యుగులకు కూడా బాబా తోడుగా ఉంటాడు. వారిని బాబాయే చూసుకుంటారని నేను మన బ్రహ్మకుమార్ సంస్థకులను నా తరఫున ప్రగాడ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను అక్కయ్య. వారి ఆత్మకి శాంతి కలగాలని హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను అక్కయ్య. ఈ రకంగా మీరు ఈ విషయాన్ని అందరినూ కలిపి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అక్కయ్య. మీరు మాకు చాలా తోడుగా ఉన్నారు అక్కయ్య. ఈ కరోనా కాలంలో ఇల్లు దాటి బయటకు రాని వాళ్ళందరికీ కూడా మీరు ఏది అడిగినా కానీ చాలా చాలా అక్కయ్య మీరు చాలా చాలా సలహాలు ఇస్తున్నారు. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అక్కయ్య. పరివారానికి అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అక్కయ్య. అందరికీను పేరు పేరున ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి, ఓం శాంతి. థ్యాంక్ యూ అన్నయ్య. బస్వరత్నం అన్నయ్య మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి, మీ వీడియో కూడా ఆన్ చేసి. బస్వరత్నం అన్నయ్య వింటున్నారు కదా, మీరు అన్మ్యూట్ చేసుకొని. ఓకే, అన్నయ్య ఇంకా లైన్ లో రావట్లేదు, ఉన్నారు కానీ బస్వరత్నం అన్నయ్య. ఓకే, ఇప్పుడు మనం మన అక్కయ్యలు సెంటర్ అక్కయ్యల ద్వారా విందాము. ముందుగా మమత అక్కయ్యని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అక్కయ్య అన్నయ్య గురించి శ్రద్ధాంజలి వాక్యాలు వినిపిస్తారు. మమత అక్కయ్య. అన్నయ్య మన మధ్యలో లేనందుకు చాలా బాధగా ఉంది. అంటే స్టార్టింగ్ లో అయితే అన్నయ్యతో మాట్లాడాలి అన్నా, ఓం శాంతి చెప్పాలి అన్నా చాలా భయం వేసేది. పెద్దనే కదా, మేము చిన్న వాళ్ళం కదా, కొంచెం భయంగా ఉండేది. కానీ లాస్ట్ మూమెంట్ లో, లాస్ట్ ఇయర్ లో కరోనా కాలం టైంలో నేను ఒక వీడియో చేశాను. అన్నయ్య నన్ను చాలా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారు, ఇంకా ఇలాంటివి ఎన్నో చెయ్యండి అని.
చాలా అంటే ప్రోత్సహించారు. కాకపోతే ముందే మేము ఏ సేవకు వెళ్ళినా ఏ విఏపీని కలవడానికి వెళ్ళినా అన్నయ్య అన్నయ్య వచ్చేవారు టైం తీసి తనకి ఒకవేళ బాగాలేకపోయినా సేవ అంటే మాత్రం ముందడుగు వేసేవారు. తర్వాత శరీరం అని అలా అనేవారు. టూ ఇయర్స్ బ్యాక్ అక్కకి హెల్త్ బాగాలేదు, చాలా సివియర్ ప్రాబ్లం అయింది. ఆ టైంలో ఎవరు చేయాలో తెలియక అన్నయ్య కాల్ చేశాము. ఇలా బాగాలేదు అన్నయ్య అని అన్న వెంటనే అన్నయ్య కార్ తీసుకొని వచ్చేసారు. హాస్పిటల్లో జాయిన్ చేశాము. అన్నయ్య ఒక ఫాదర్ గా చాలా బాగా చూసుకున్నారు. అన్నీ లేనందుకు చాలా బాధగా ఉంది. అన్నీ లేరు అని అనడానికి కూడా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటి అన్నయ్య లేరా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఉన్నారు ఇంకా లేరు అని అనకూడదు అన్న ఫీలింగ్ కలుగుతుంది. మన మధ్యనే ఉన్నారన్న ఫీలింగ్ ఉంది. ఓం శాంతి. అన్నయ్యకి నా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి. నేను ఈ 10 ఇయర్స్ లో అన్నయ్యని చూశాను. స్టార్టింగ్ కి ఇప్పుడు ఎండింగ్ టైమ్ లో చాలా ప్రేమ చేశారు. అంటే స్టార్టింగ్ లో ఉన్న విధంగా అయితే లేరు. స్టార్టింగ్ లో అన్నయ్యతో ఏదన్నా మాట్లాడాలన్నా భయం వేసేది. కానీ విజయవాడ మొన్న రీసెంట్లీ గా బట్టికి వెళ్ళాము. అక్కడే మాత్రం నేను ఫోటో తీస్తున్నాను. మీరు పడటం లేదు, కొంచెం జరగండి, ఆ చెట్టు పడటం లేదు అని అంటే ఆకాశం కూడా పడాలి అని ఇలా క్యాజువల్ గా జోక్స్ వేస్తారు కదా. అన్నయ్య నోటి నుండి ఫస్ట్ టైం నేను అలాంటి వర్డ్ వినడం. అది అన్నయ్య నేను అన్నాను, అన్నయ్య మీరు ఇలా కూడా ఉంటారా అని అంటే మీరు ఇంకేం చూస్తారు, ఇంకేం చూడలేదు, నేను ఉంటాను అని అన్నారు. హెల్ప్ఫుల్గా, ఫ్రెండ్లీగా, ఫాదర్ గా ఎప్పుడు ఏదైనా మీకు అయినా బాధ అనిపించినా వెంటనే నాకు కాల్ చేయండి, మీ ఫాదర్ అనుకోండి అని చెప్పారు. థ్యాంక్ యూ మమతక్కయ్య. మన మధ్యలో రానక్కయ్య కూడా ఉన్నారు. రానక్కయ్య అన్నయ్యకి శ్రద్ధాంజలి అర్పిస్తారు. ఓం శాంతి. ఇప్పుడు మరి అందరం కూడా ఇది ఇంటికి వెళ్ళే సమయం. అందరం పరస్పరంలో సంతోషంగా ఉంటూ సంబంధాలలో అలాగే శ్రీ బాబాతో సర్వ సంబంధాలు నిలుపుకుంటూ పరస్పరం ఆత్మీయంగా అందరం వసుదైవ కుటుంబంగా భావిస్తూ మనందరం ఒకటి అనే భావనని కళ్యాణకరణకమని బాబా మనందరిలో కూడా చూడాలనుకుంటున్నారు. మరి అలాంటి సమయం అంతా కూడా వెళ్ళాల్సి సమయం సమయంలో అయితే కృష్ణారావణి మన మధ్య ముందుగా ఇంట్రెస్ట్ అన్నమాట. చాలా బాగా అప్నా పనాపన్ అనేది బాబా సేవలో నిమగ్నం అవ్వడం. మరి చాలా బాగా చేశారు అన్నయ్య. అన్నయ్యకి నా హృదయపూర్వకంగా అలాగే గౌతమ్ గాయత్రి గౌరీ అందరూ కూడా బాబాతో చాలా సురక్షితంగా ఉన్నారు. సేవలో బలో బాబా ముందు ముందు వెళ్ళడానికి తెచ్చుకున్నారు. ఆ యొక్క దూరంగా ఉంటూ చాలా సంతోషంగా బాబాతో ఇంకా గడుపుతూ బాబా సేవ చేయాలి, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని అలాగే ఆ శక్తి తప్పకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఓం శాంతి. ఇందు అందు అక్కడ కూడా
మన మధ్య మధ్యలో ఓం శాంతి మాట్లాడండి. శాంతి ఓం శాంతి మాట్లాడండి. బిందక్య వీడియో అన్నయ్య అంటే ఓకే ఓకే వినబడుతుంది. ఓం శాంతి. అన్నయ్యతో అనుభవం మరి ప్రారంభం నుండి ఉంది. చాలా రోజుల నుంచి అన్నయ్యతో గడిపినటువంటి క్షణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అన్నయ్యని అన్నయ్య అన్న వెంటనే గంభీరత శక్తి గుర్తు వస్తుంది. అన్నయ్యలో చాలా గంభీరత శక్తి ఉండేది. చాలా తక్కువగా మాట్లాడేవారు కానీ అన్నయ్య యొక్క భావాల్ని వ్యక్తపరిచేవారు మౌనంతోనే. అన్నయ్య చాలా ఎప్పుడు కూడా అన్నయ్య చేతిలో ఒక బుక్ ఉండేది, సత్యం శివం సుందరం అని. నిజంగా అన్నయ్య నెంబర్ వన్ స్టూడెంట్ అని చెప్పచ్చు. మరి ఓం శాంతి. థ్యాంక్ యూ బిందకయ్య, చాలా మంచి విషయం గుర్తు చేశారు. అన్నయ్య ఎప్పుడు సత్యం శివం సుందరం ఈ బుక్ ఎప్పుడు చేతిలో పట్టుకునేవారు. నేను అడిగేదాన్ని ఎందుకన్నయ్య ఈ ఎప్పుడు ఇదే బుక్ అంటే, అన్నయ్య అనేవారు. ఫస్ట్ నేను జ్ఞానంలో వచ్చినప్పుడు ఇది నాకు నచ్చింది, అప్పటి నుండి ఇప్పటి వరకు నేను దీన్ని చేతిలో నుండి వదలను. నేను ఎప్పుడు కూడా దీన్ని ప్రతిరోజు బాబా రూమ్లోకి వెళ్ళినప్పుడు సెంటర్లో ఒక పాయింట్ అంటే ర్యాండమ్గా ఏదో ఒక పేజ్ ఓపెన్ చేసి దాంట్లో ఒక వాక్యం చదువుకొని బయటికి వస్తాను అని. రీసెంట్గా కూడా లాస్ట్ ఇయర్ లాక్డౌన్కి ముందు కర్ఫ్యూకి ముందు రోజే మేము మధుబన్ నుండి చేరుకున్నాము. అప్పుడు కూడా నేను 2 సెట్స్ ఆఫ్ బుక్స్ తెచ్చాను, 2 సత్యం శివం సుందరం బుక్స్ అన్నయ్య కోసము. అన్నయ్య మధుబన్ నుండి తెమ్మంటే తీసుకొచ్చాను. అంటే ఎప్పుడు తన దగ్గర ఒక కొత్త బుక్ అది పెట్టుకొని దాన్ని పట్టుకునే ఉండేవారు. ఎప్పుడైనా విఐపీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు బుక్ అక్కడ పెట్టేసేయండి అన్నయ్య, మిగతావి మనం పట్టుకొని వెళ్దామన్నా కూడా కాదు, బుక్ మాత్రం చేతిలోనే ఉండేది. అసలు ఆ బుక్ని విడిచిపెట్టేవారు కాదు. నేనైతే నా సమర్పిత జీవితంలో ఇప్పటి వరకు ఎక్కువ సంవత్సరాలు ఉన్న సెంటర్ ఇదే ఏలూరే. మిగతా ఎన్ని సెంటర్స్లో ఉన్నా అవన్నీ 3 ఇయర్స్ ఒక చోట, 3 ఇయర్స్ ఒక చోట, 2 ఇయర్స్ ఒక చోట అలా ఉన్నాము. ఇప్పుడు కంటిన్యూస్గా ఒక 12 ఇయర్స్ నుండి ఇక్కడే ఏలూరులో ఉండడం, అందులో ఫస్ట్ నుండి ఎక్కువగా సర్వీస్ కాంటాక్ట్లో అన్నయ్యతో ప్రతిదీ షేర్ చేయడం. ప్రతిరోజు అన్నయ్య నాకు ఒక మెసేజ్ పెట్టింది ఉండదు, ప్రతిరోజు కంపల్సరీ ఏదో ఒక మెసేజ్ ద్వారా అయినా మాట ద్వారా అయినా కంపల్సరీ కాంటాక్ట్లో ఉండేవారిని. ఏ సర్వీస్ ప్లాన్ అయినా క్లాస్లో చెప్పే ముందు నేను తప్పనిసరిగా అన్నయ్యతో డిస్కస్ చేసేదాన్ని. నన్ను బాగా మోటివేట్ చేసేవారు, చాలా ఎంకరేజ్ చేసేవారు. ఈ ఆన్లైన్ సర్వీసెస్లో కూడా ఇంతకుముందు కాన్ఫరెన్స్ కాల్లో చెప్తూ ఉన్నప్పుడు, అన్నయ్య మీరు యూట్యూబ్లో చెప్పాలి, మీరు చాలా బాగా చెప్తారు, మీరు చెప్తే చాలా మందికి రీచ్ అవుతుంది, మన ఏలూరే కాదు మొత్తం విశ్వంలో ఎంతమంది ఉన్నారో అందరూ వింటారు అని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వరకు వెంటబడ్డారు. అంటే అలా బాగా పుష్ ఇవ్వడం, మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం, ఏదైనా చెప్పిన వెంటనే కాంప్లిమెంట్ ఇవ్వడం, మళ్ళీ అప్రిషియేట్ చేసి, ఎప్పుడైనా ఏదైనా సరిగా రాలేదని చెప్పి ఫీల్ అయినా అలా ఫీల్ అవ్వద్దు, ఏం కాదు బాగుంది, మీరు ఇంత ఇదే ఆలోచిస్తున్నారేంటి, ఇంకా ఎన్నో ఉన్నాయి అని ఇలా ఎప్పటికప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. చాలా ఒక రకమైన చాలా క్లోజ్ కనెక్షన్ ఉండేది. నేను కొన్ని సంవత్సరాల క్రితం వెహికల్ కార్ డ్రైవింగ్ నేర్చుకుందాము అని అనుకున్నప్పుడు కూడా, మీకెందుకు నేను ఉన్నాను కదా నేర్పిస్తాను, మీరు బయట వాళ్ళతో కార్ డ్రైవింగ్ ఎందుకు అని చెప్పి తనే స్వయంగా, అప్పుడు తను కొన్నటువంటి కార్ కూడా అది కొత్తది అయినప్పటికీ దాంట్లో నాకు తనే స్వయంగా తోడుండి కార్ డ్రైవింగ్ కూడా నేర్పించారు. అసలు ప్రతి విషయంలో కూడా చాలా చాలా క్లోజ్ కనెక్షన్లో ఉంటూ చాలా బాగా మమ్మల్ని అర్థం చేసుకునేవారు. ఏదైనా విషయంలో తనకి నచ్చకపోతే ఫేర్గా అసలు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు, దాంట్లో ఏం మొహమాటం ఉండకపోయేది. కానీ అలా అని ఆ మనసులో పెట్టుకొని ఉండేవారు కాదు. ఇందాక సురేష్ బాబు అన్ని గుర్తు చేశారు కదా, సేమ్ అలాగే ఈ రోజు అన్నయ్య ఏదైనా విషయంలో కోప్పడ్డారు అంటే రేపు మళ్ళీ చాలా మంచిగా కలిసిపోతారు, చాలా బాగా మాట్లాడతారు. అసలు నిన్నటి దాంతో ఈరోజు సంబంధం లేదు, అలా ఉంటారు.
అలా ఎన్నో విషయాల్లో అండగా నిలుస్తూ తోడుండి ధైర్యం ఇస్తూ ఎన్నో సేవల్లో ఎంకరేజ్మెంట్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. మరి అన్నయ్యనైతే మనమందరము చాలా మిస్ అవుతున్నాము. మరి ఇంకా చాలా మంది అన్నయ్య గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు. బస్వరత్నం అన్నయ్య, అన్నయ్య మీరు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. లేదు, భాస్కర్ రావన్నయ్య, భాస్కర్ రావన్నయ్య మీరు మాట్లాడండి. కృష్ణారావు అన్నయ్యకి శ్రద్ధాంజలి అర్పిస్తారు. భాస్కర్ రావన్నయ్య. ఓం శాంతి అక్క. మన పరివార సభ్యులందరికీ కూడా ఓం శాంతి. ఈ విధంగా మనము మన కృష్ణారావు అన్నయ్య గురించి మాట్లాడుకుంటామని తల్లో కూడా ఊహించి ఉండము. నేను అక్కయ్యతో ఈ మధ్య అన్నయ్య పోయిన తర్వాతే మాట్లాడాను. లాస్ట్ మీటింగ్ లో నాకేంటో కృష్ణారావు అన్నయ్య ముఖం చూస్తే చాలా సిక్ అయిపోయినట్లుగా అనిపించింది. ఆ విషయం నేను కొద్ది రోజుల క్రిందట మాట్లాడినప్పుడు అక్కయ్యతో కూడా అన్నాను. అక్కయ్య కూడా అదే షేర్ చేసుకున్నారు నాతోటి. ఆ రోజున మాకు కూడా అలాగే అనిపించిందని. మరి అన్నయ్య మరి అంత అస్వస్థతగా ఉండి ఎందుకు మరి తన ఆరోగ్యం ముందు అశ్రద్ధ చేశారనేది అర్థం కాని విషయము. మరి టైమ్లీ వెళ్ళుంటే. ఎనీవే, బాబా గారికి అన్నయ్య ఎంతో ప్రీతిపాత్రుడు మా అందరికంటే కూడా. నేను వచ్చి ఒక 6 సంవత్సరాలు అవుతుంది ఈ యోగంలోకి. అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి అన్నయ్య ఈ బ్రహ్మకుమారి సమాజంలో ఉండటం జరిగింది. బాబా గారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కుమారుడు అన్నయ్య. నేను అనుకుంటూ అన్నయ్య అప్పుడు అక్కడ బాబా గారి దగ్గర చక్కగా ఆడుతూ పాడుతూ నృత్యం చేస్తూ చాలా ఆనందిస్తూ ఉంటారు. కనుక మనం అందరం అన్నయ్యని గురించి ఎక్కువగా బెంగ పెట్టుకోకుండా ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. సో అన్నయ్యలో ఎంతటి పవర్ ఉందంటే అక్కయ్య కూడా గుర్తుండి ఉంటుంది. ఒకసారి నేను చెప్పాను అక్కడ మనకు యోగం జరిగినప్పుడు అక్కయ్య మీరే మెడిటేషన్ చేపిస్తున్నారు ధ్యానం. ఆ సమయంలో నిజంగా నాకు ఆ కళ్యాణ మండపంలో దేవతలు వెంట పెట్టుకుని బాబా గారి దగ్గరికి మనల్ని నన్ను తీసుకుని వెళ్ళి వచ్చినట్లే నేను నాకు నిజంగా అలాగ ఫీలింగ్ జరిగింది అనమాట. మీరు ఆ ధ్యానం చేయించినంతసేపు కూడా ఆ సబ్జెక్టు దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనమాట. అది తర్వాత నేను మీకు మీతో షేర్ చేసుకున్నాను. మీకు గుర్తుందో లేదో అక్కయ్య? అంటే అన్నయ్య సంకల్పము, అన్నయ్య యొక్క కళ్యాణ మండపంలో అన్నయ్య చేసినటువంటి ఆ యోగం యొక్క తీవ్రత, ఆ దాని యొక్క ప్రతిభ ఎంత ఉందనేది అక్కడ అర్థమవుతుంది అనమాట నాకు అక్కడ దాంట్లో కలిగినటువంటి ఫీలింగ్. సో అలాగే అన్నయ్య అందరూ చెప్పినట్లుగా చాలా మిత భాష. నాకు అసలు గుర్తులేదు అన్నయ్యతో నేను ఎప్పుడు మాట్లాడానా, ఇన్ని సంవత్సరాలు అక్కడికి వచ్చి ఆయన్ని కలిసి అనేది కూడా నాకు సరిగా గుర్తులేదు. అంత మిత భాషగా ఉండేవారు. అక్కయ్య చెప్పినట్లుగా ఇందాక ఆ పుస్తకం ఎప్పుడు చేతిలోనే ఉంటుంది. నిత్య విద్యార్థి లాగా క్లాస్కి వచ్చినప్పుడు కూడా ఆయన ఆ పుస్తకంలో రాసుకుంటూ ఉండేవారు. నేను చాలాసార్లు గమనించాను. సో అట్లా ఆయన బాబా గారికి ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి కుమారుడు అనమాట ఆయన. అందుకనే బాబా గారు మనకంటే ముందే ఆయన తీసుకుని వెళ్ళిపోయారా. మా అన్నయ్య వయసులో కూడా చిన్నవాడి నేను అనుకుంటాం, ఏదైనా 62-63 ఏళ్ళ కంటే ఎక్కువ అనుకుంటాను. చాలా చిన్న వయసు. సో అందుకనే బాబా గారికి ప్రీతిపాత్రుడు కనుక బాబా గారు ఆయన అవసరం ఉండి అక్కడికి ఆయన తీసుకుని వెళ్ళారు. సో అక్కడ మంచిగా సేవ చేస్తూ ఉంటారు. అన్నయ్య చాలా సింపుల్ గా ఉండేవారు. ఎవరితోటి మాట్లాడేవారు కాదు, అవసరం ఉంటే తప్ప, తన పని ఏదో తను తప్ప. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం అనేది మనకి లోటైనా గానీ ఆయన అక్కడ బాబా గారి దగ్గర చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నిజంగా వాళ్ళ అమ్మాయి గాయత్రి చాలా ధైర్యంగా మాట్లాడారు ఆవిడ దాని గురించి. అట్లాగే మనకు కూడా ఇద్దాం, మన కుటుంబానికి కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు అన్నయ్య లోటు లేకుండా చూస్తానని చెప్పినందుకు ఆవిడ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శాంతి. ఓం శాంతి. అన్నయ్య బస్వరత్నం అన్నయ్య మాట్లాడండి. ఓం శాంతి అక్క. ఓం శాంతి. వీడియో ఆన్ చేయండి అన్నయ్య, మీ వాయిస్ వినబడుతుంది. వీడియో ఆన్ చేయండి. హలో. ఓం శాంతి మాట్లాడండి.
ఓం చంద్ ఓం చంద్ అన్నక్కయ్య, అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనందరూ కలవడం కూడా ఒక విధంగా సంతోషం, చాలా బాధ, చాలా చాలా బాధగా ఉంది. ఎనీవే మన మన అందరి యొక్క ఆశీస్సులు, అందరి యొక్క శుభాకాంక్షలు ఆ ఆత్మకు చేరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతో పాటుగా ఇదివరకు అన్నపూర్ణ అక్కయ్య, లక్ష్మీనారాయణ గారిని కూడా వెళ్ళిపోయారు కదా పైకి, అన్నపూర్ణ కాదన్నయ్యా, ఓకే సూర్యకుమారి అక్కయ్య, సూర్యకుమార్ సారీ, లక్ష్మీనారాయణ అన్నయ్య, జాంకర్ అన్నయ్య, లాస్ట్ 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 ఇయర్ జామకేల్ అన్నయ్య, మనమందరం జామకేల్ అన్నయ్య అంటాము, లక్ష్మీనారాయణ అన్నయ్య అన్నయ్య కూడా శరీరం విడిచిపెట్టారు. ఆ ఆత్మలందరికీ కూడా మన శుభాగం చేరేటట్టుగా నా కోరిక, అందరికి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఓకే థ్యాంక్ యూ అన్నయ్య. అందరూ సేఫ్ గా ఉండాలి, అందరూ ఆరోగ్యం జాగ్రత్త, ఎవరికి ఏ అవసరం ఉన్నా ఇక్కడ బాబా ఇంటికి ఫోన్ చేయండి, బాబా ఇంటి నుండి సహయోగం తీసుకోండి, ఎవరు ఇబ్బంది పడవద్దు. ఏ రకమైనటువంటి హెల్ప్ కావాలన్నా మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోండి, బాబా మీకోసమే ఉన్నారు. మురళి అంతా యాక్షన్స్ చేస్తూ ఉంటారు, చాలా సార్లు బయట కూడా నేను ఆయన జామకాయల బండి చాలా సార్లు చూసి నేను మాట్లాడేవాడిని బయట అన్నయ్య. కరోనా టైంలోనే మేము వెళ్ళి అంత్యక్రియల సమయంలో, అంటే ఆ బాడీ మీద మేము పూలహారం వేసి యోగం చేసి వచ్చాము. అప్పుడు ఇంకా లాక్డౌన్ టైమే, లాక్డౌన్ టైమే అది. కాకపోతే కరోనాతో కాదు అన్నయ్య, నార్మల్ డెత్. ఇప్పుడు మన మధ్యలో ప్రసాద్ అన్నయ్య ఉన్నారు, సింధు వాళ్ళ ఫాదర్ ప్రసాద్ అన్నయ్య. అన్నయ్య కూడా కృష్ణారావు అన్నయ్య చాలా క్లోజ్ కనెక్షన్ లో ఉన్నారు, అన్నయ్య మాట్లాడతారు. ప్రసాద్ అన్నయ్య, సింధు వీడియో ఆన్ చేయండి. ఓకే ఓం శాంతి అన్నయ్య. కృష్ణారావు గారు అన్నయ్య గారితో నాకున్న అనుబంధం మర్చిపోలేంది. అది మన సెంటర్లో పరిచయం అయిన తర్వాత చాలా సందర్భాల్లో ఎక్కువగా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. బ్రహ్మకుమారీస్ ఎలా ఉంటారు, ఏంటి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని చెప్పేవారు. ఆ తర్వాత ఈ పరిచయం పెరిగే కొద్దీ, సరే నేను విజయరాయ్ హై స్కూల్లో పనిచేస్తుండగా 2014-15 ఇయర్లో రావణక్య గారితో మా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకి ఒక కెరీర్ గైడెన్స్ లాగా ఒక మోటివేషన్ క్లాస్ని 9th-10th విద్యార్థులకి ఏర్పాటు చేయాలని లావణ అక్కయ్య గారికి చెప్పడం జరిగింది. అదే సమయంలో మరి ఆయన కూడా చెప్పడం జరిగితే వీరందరూ సమూహంగా వచ్చి మా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల్ని ఒక 2 గంటల పాటుగా చక్కగా మోటివేట్ చేసి వాళ్ళని మార్చిలో జరిగేటటువంటి ఎగ్జామినేషన్స్కి ప్రేరణ కలిగించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఆ రకమైనటువంటి అనుబంధం ఆయనతో ఆనాటి నుంచి ఉంది. ఆ తదుపరి మళ్ళీ నేను అక్కడి నుంచి విజయరాయ నుంచి ప్రమోషన్ మీద హెడ్ మాస్టర్గా నిడమరం మండలం 18 వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మా విద్యార్థులు విద్యార్థులకి ఎవ్రీ ఇయర్ ఈ లావణక్య గారి ద్వారా, కృష్ణారావు గారి ద్వారా, వీళ్ళందరి ద్వారా మరి మోటివేషన్ క్లాసెస్ నిర్వహించి విద్యార్థుల్ని మరి పరీక్షలకు సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా మా పాఠశాలలో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి కూడా మన లావణక్య గారు, కృష్ణారావు అన్నయ్య గారు మరి ఏలూరు నుంచి ఆయన కారులోనే వచ్చేవారు, ఎక్కడికి వచ్చినాయి
ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చేవారు. ఆ రకంగా మా పాఠశాలలో లాస్ట్ ఇయర్ కూడా 2020లో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దగ్గర దగ్గర 2 అవర్స్ కంటిన్యూస్ ప్రోగ్రామ్, అది ఒక చక్కని మోటివేషన్ ప్రోగ్రామ్. ఈ సందర్భాలని మర్చిపోలేకుండా ఉన్నాం. మరలా ఈ ఇయర్ కూడా అటువంటి సందర్భంలో అటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేయాలని స్కూల్లో నిర్ణయించుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో లావణ్యక్కి గారు యూట్యూబ్ ఛానల్స్లో బిజీగా ఉంటాం, అది డేట్ని ఫిక్స్ చేయలేకపోవడం, ఇక తదుపరి కరోనా పాండమిక్ కండిషన్ రావటం, వీటన్నిటి కారణాలతోటి ఆ కార్యక్రమం పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. లేదంటే మరలా ఈ ఇయర్ కూడా ఆయనతో ఈ రకమైనటువంటి బంధాన్ని కొనసాగించే అవకాశం ఉండేది, అది లేకుండా అయిపోయింది. ఈ వార్త వినటం అనేది చాలా విచారకరం. అన్నయ్య అసలు ఎప్పుడు కనపడినా ఎక్కడున్నా కానీ అసలు ఎంతో ఆత్మీయంగా అనురాగంతో చక్కగా పలకరించేవారు, నిదానంగా మాట్లాడేవారు. ఏ సందర్భాన్ని అయినా, అది ఎక్కువగా నవ్వే సందర్భం అయినా ఎక్కువగా విచారించే సందర్భం అయినా, ఏదైనా నార్మల్గా ఉండటం అనేది ఆయన యొక్క గొప్పతనం. అది ఆ ఫీచర్స్ అలా ఉంటాయి, అట్లాగా ఉండేవారు. అటువంటి వ్యక్తి ఈ రోజున లేకపోవడం చాలా బాధాకరం. ఓం శాంతి. ఓం శాంతి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన మధ్యలో చంద్రశేఖర్ అన్నయ్య ఉన్నారు. చంద్రశేఖర్ అన్నయ్య అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మనకి ఇంకా 5 మినిట్స్ టైం ఉంది, అందరూ 1-1 మినిట్ మాట్లాడితే బాగుంటుంది. చంద్రశేఖర్ బాయ్ మాట్లాడండి. ఓం శాంతి. ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. మన పరివారం అందరికి కూడా ఓం శాంతి. ఈ విషయంలో కృష్ణారావు అన్నయ్య శ్రద్ధాంజలి విషయంలో మనం కృష్ణారావు అన్నయ్యని గుర్తు చేసుకునే, అంటే నేను 10 ఏళ్ళు 6 ఏళ్ళు అనుభవంలో కృష్ణారావు అన్నయ్య అన్నయ్యతో ఎక్కువగా మీరు క్విజ్ కాంపిటీషన్ చేసేటప్పుడు గ్రూప్ డివైడ్ చేసేవాళ్ళు. అన్నయ్యతో మాకు 2 సార్లు అవకాశం వచ్చింది. అన్నయ్య నుండి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. అన్నయ్యని చూడగానే ఓం శాంతి అనడం నాకు బాగా అలవాటు. రిప్లై కూడా అలాగే ఇచ్చేవాళ్ళు అన్నయ్య. అదొకటి. రెండో విషయం ఏంటంటే మీరు బట్టీలు పెట్టేటప్పుడు అన్నయ్యకి మీరు క్లాస్ ఇప్పించేవాళ్ళు. అన్నయ్య ఎప్పుడు చాలా చక్కగా క్లాస్ చెప్పేవాళ్ళు. ఆ బట్టీల్లో ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జ్ఞానం నేర్చుకుంటాం, ఇంకా టైం లేదనే మనం నేర్చుకోవాలి. ఆయన అన్నయ్య ఎక్కువ సార్లు చెప్పేవాళ్ళ విషయం. ఎందుకంటే బాబా చాలా మురళిలో మురళి వచ్చేదే పదే పదే బాబా చెప్తున్నాడు ఏంటంటే, ఒకసారి కాకపోతే ఒకసారైనా మన మైండ్ లో ఫిక్స్ అవుద్ది, అది మన ధారణకి ఈజీ అవుద్ది అనే విషయంలో ఆయన బాబా చెప్తుంటారు ఇప్పుడు కూడా. అది కృష్ణారావు అన్నయ్య బట్టీలో ఎక్కువగా చెప్పేవాళ్ళు, అది నాకు బాగా గుర్తుంది. ఏదైనా కృష్ణారావు అన్నయ్య లేకపోవడం అనేది మనకి కొంచెం అంటే పెద్ద దిక్కులా మన సెంటర్ కి ఒక ఇదే ఉండేది. కృష్ణారావు అన్నయ్య కాదు అక్కడ I-10 అక్కడ ఉందంటే ఇంకా మన మురళికి మీ ఇంకా అటెండ్ అవ్వలేదని నేను వచ్చి వెంటనే తొందరగా వచ్చేవాడిని, అది నాకు బాగా గుర్తుంది. సారీ అన్నయ్య మిస్ అయ్యా మేము, కానీ మీరు మిస్ అయినా సరే బాబా తోడుగా ఉంటా, బాబాకి సహయోగంగా మీరు వెళ్ళారు, అలాగే బాబా కూడా మీ కుటుంబ సభ్యులందరికీ తోడుగా ఉంటూ మేము మీకు సహాయం చేస్తారు తప్పకుండా. మీకు ఇదే ఈ విషయంలో మీకు శ్రద్ధాంజలి తెలియజేస్తూ మీ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని. థ్యాంక్ యూ అన్నయ్య. లక్ష్మీనారాయణ అన్నయ్య, హెచ్ఎం అన్నయ్య, అన్నయ్య అందరూ 1-1 మినిట్ మాట్లాడండి, ఇంకొక 2 మినిట్స్ ఉంది టైం. హెచ్ఎం అన్నయ్య అన్మ్యూట్ చేసుకోండి. అన్నయ్య లేరా? స్వామి బాయ్, స్వామి బాయ్ వీరస్వామి అన్నయ్య. హలో. హెచ్ఎం అన్నయ్య చెప్పండి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. కృష్ణారావు అన్నయ్య గారికి వారి ఆత్మ శాంతికి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ బాబా ధైర్యాన్ని ఇస్తూ, అలాగే ఏదైతే ఆయన సేవలు కొనసాగించారో ఆ పరివారం మన యజ్ఞ సేవలన్నీ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి. థ్యాంక్ యూ అన్నయ్య. స్వామి బాయ్. ఓం శాంతి అన్నయ్య. అన్నయ్య చాలా రాయల్టీ కనిపించేది. అన్నయ్య వ్యక్తిత్వంలో నడవడికలో చాలా గంభీరంగా ఉండేవారు. అన్నయ్య ఏంటంటే ఎప్పుడు కూడా
అక్కయ్య గాయత్రి అక్క అన్నారు కదా అంటే వెళ్ళిపోవడానికి ఒక కారణం కావాలి అని. నిజంగా ఆ కారణంతో అన్ని చాలా సంపూర్ణక దగ్గరగా వచ్చారు. ఆ కారణం అంతే కరోనాతో వెళ్ళిపోవడం అనేది. కానీ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా బాబా తోడుగా ఉంటారని నన్ను ఆశిస్తున్నాను. వినపడుతుంది ఫాస్ట్ టైం అయిపోతుంది. అన్నయ్యకి నా ప్రగాఢమైన సానుభూతి మరియు శ్రద్ధాంజలి. ఎందుకంటే నేను అన్నయ్యని చాలా క్లోజ్ గా 10 ఇయర్స్ బట్టి నేను అబ్జర్వ్ చేశాను. పర్టికులర్ గా సేవా విషయంలోకి వస్తే కనుక సిఆర్టీ ఇంజనీరింగ్ కాలేజ్ కి వచ్చినప్పుడు మా ప్రిన్సిపల్స్ తో మాట్లాడడానికి చేయడం కానీ అన్నయ్య చాలా సార్లు అనేక సార్లు దాదాపుగా నేను 5-6 సార్లు అన్నయ్య మా కాలేజ్ కి రావడం సేవలో పార్టిసిపేట్ చేయడం చూశాను. అన్నయ్య చాలా అప్రిషియేట్ చేసేవారు, మీరు పిల్లలందరికీ మంచి సేవ చేయిస్తున్నారు అక్కయ్యని తీసుకొచ్చి అని చెప్పి. అవి ఇంకా గుర్తొస్తున్నాయి అక్కయ్య. అలాంటి అన్నయ్య ఇంకా సేవ చేస్తారని అనుకున్నాం కానీ ఈ మధ్యలోనే మనందరి నుంచి వెళ్ళిపోవడం బాబా ఒళ్ళోకి చేరడం ఇది దురదృష్టమే. కానీ బాబా ముందు ముందు ఇంకా అన్నయ్యతో మంచి మంచి సేవలు చేయించుకోవడానికి తీసుకువెళ్ళారు. అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీకి కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతి. వాళ్ళ ఫ్యామిలీ కూడా స్టిల్ ఇంకా ముందు కూడా బాబాకు సహయోగంగా ఉంటారు. అదే విధంగా బాబా వాళ్ళ ఫ్యామిలీ కూడా సహయోగంగా ఉంటూ ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఓం శాంతి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సింహాచలం అన్నయ్య. సింహాచలం అన్నయ్య వింటున్నారా? వన్ మినిట్ బాబా స్మృతిలో కూర్చుందాము.